హే గాయస్ ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణా టాక్స్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్ బేసిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడడం అని చాలామంది అనుకుంటారు కమ్యూనికేషన్ అంటే మన భావాన్ని వ్యక్తపరచడం ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ మాత్రమే ఇంగ్లీష్ అనే భాష ద్వారా మన భావాన్ని వ్యక్తపరచడమే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూస్లో ఇదే కీ రోల్ ప్లే చేస్తుంది మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వచ్చు హెచ్ఆర్ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు కానీ వాటిని ఎదురుగా ఉన్న ఇంటర్వ్యూకి అర్థమయ్యేలా చెప్పలేకపోతే మనం ప్రిపేర్ అయ్యిందంతా వేస్టే బేసిక్గా మనం ముందు వాళ్ళతో ఓపెన్గా క్లియర్గా మాట్లాడుకోవడానికి రీజన్స్ రెండు ఉండొచ్చు ఒకటి భయం రెండు ఏం మాట్లాడాలో తెలియకపోవడం అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చూద్దాం జనరల్గా అయితే ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడితే వచ్చేస్తుంది అంటారు బట్ మన ఫ్రెండ్స్ మాట్లాడినిస్తే అసలు ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది మనం మాట్లాడటం స్టార్ట్ చేయగానే వాళ్ళు ట్రాల్ చేస్తారు అక్కడితో మన ప్రిపరేషన్ ఆగిపోతుంది అందుకే కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి టూ వేస్ ఉన్నాయి ఫస్ట్ మీరు ఏం మాట్లాడాలి అనే అవగాహన మీకు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు బేసిక్గా టెల్మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కానీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ కానీ యువర్ టెక్నికల్ స్కిల్స్ కానీ ముందు వీటిని నీట్గా పేపర్ మీద రాసుకుని ఒకటి రెండు సార్లు చదువుకోవాలి వాటిని మీ వాయిస్తో పాటు రికార్డ్ చేసుకుంటూ చూసుకుంటూ చదవాలి నెక్స్ట్ సేమ్ టాపిక్ బాగా నోటుకు వచ్చేసాక ఫార్మల్ వేసుకుని మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ రోజు పడుకునే ముందు ఒక రెండు మూడు సార్లు మాట్లాడుతూ ఉండండి లైక్ అద్దంలో చూసుకుంటూ మీరు రాసుకున్న దాన్ని డైరెక్ట్గా ఇంటర్వ్యూతో మాట్లాడుతున్నట్టు మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఐ టు ఐ కాంటాక్ట్ అంటే మీ కళ్ళు అద్దంలోని మీ కళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉండాలి అలా మాట్లాడుతున్నట్టు మీరు ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ ఈ ప్రాజెక్ట్ కానీ ఈ టెక్నికల్ రౌండ్స్లో వచ్చే క్వశ్చన్స్ కానీ మీరు ఆన్సర్ చేస్తూ మాట్లాడుతూ ఇంటరాక్ట్ చేస్తూ మాట్లాడండి సో ఇలా ఒక పది పదిహేను రోజులు మీరు చేశారనుకోండి ఇంటర్వ్యూకి ముందు ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ వరకు మీకు ఆల్రెడీ నోటుకు వచ్చేస్తుంటాయి అదిగాక ఇన్ని రోజులు మీరు ప్రిపేర్ అయిన దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది దాంతో ఇంటర్వ్యూ స్టార్ట్ అవగానే టా టక టామని కాన్ఫిడెంట్గా ఐటు ఐ కాంటాక్ట్ పెట్టి ఇంటర్వ్యూకి మొత్తం చెప్పేస్తారు సో అక్కడ ఒక పాజిటివ్ ఇంప్రెషన్ మీద పడిపోతుంది రెండోది టెక్నికల్ స్కిల్స్ స్టార్ట్ అవ్వగానే ఆల్రెడీ మీకు వచ్చిన నాలెడ్జ్ అయితే ఉందో వాళ్ళతో ఈ ఫస్ట్ రెండు మాట్లాడినప్పుడు అంటే మీరు బీటెక్లో కానీ టెన్త్లో కానీ చూసే ఉంటాం ఫస్ట్ రెండు ఎగ్జామ్స్ బాగా రాస్తే ఆబ్వియస్గా తర్వాత నాలుగు ఎగ్జామ్లు బాగా రాసేస్తాం సో సేమ్ కాన్సెప్ట్ ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ మీరు బాగా చెప్పంగానే ఇంటర్వ్యూ మిమ్మల్ని చూసి నవ్వుతూ మాట్లాడుతూ ఒక పాజిటివ్ ఇంప్రెషన్తో వెళ్తున్నాడు అంటే ఆబ్వియస్గా మీరు అక్కడితోనే క్రాక్ అయిపోయినట్టు అర్థం సో టెక్నికల్ రౌండ్లో కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తే మీ జాబ్ మీదే అనమాట సో ఈ మిర్రర్ టెక్నిక్ని అంటే ఈ అద్దం ముందు మాట్లాడే టెక్నిక్ ఏదైతే ఉందో అది మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది నెక్స్ట్ నాకు ఇంగ్లీష్ రాదు కదా బ్రో అంటారు ఆఫ్ కోర్స్ మనకి ఇంటర్వ్యూకి కావాల్సింది ఇంగ్లీష్ అంటే ఐ మీన్ గ్రామర్ ప్రిపోజిషన్ ఆర్టికల్స్ కావాల్సిన ఇంగ్లీష్ కాదు జస్ట్ మన భావాన్ని ఇంగ్లీష్లో వ్యక్తపరిస్తే చాలు దాని గురించే కదా మీరు సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంతా పేపర్ మీద రాసుకుంటున్నారు సో అది మొత్తం మీరు చూసి ప్రిపేర్ అవుతున్నారు అదే తీసుకెళ్ళి అక్కడ చెప్తున్నారు సో మీరు ఇంగ్లీష్లో రాసుకునేటప్పుడే గ్రామిటికల్ మిస్టేక్స్ లేకుండా రాసుకోండి అలా రాసుకున్న దాన్నే ప్రిపేర్ అవ్వండి అలా ప్రిపేర్ అయిన దాన్నే ప్రాక్టీస్ చేయండి అలా ప్రాక్టీస్ దాన్ని అక్కడికి వెళ్ళి చెప్పేయండి సో సింపుల్గా మీకు జాబ్ వచ్చేస్తుంది మెయిన్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్ నీడ్స్ కాన్ఫిడెన్స్ సో ఈ మిర్రర్ టెక్నిక్ ద్వారా మీ కాన్ఫిడెన్స్ని మీరు బిల్డ్ చేసుకుంటే